వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో భూ కబ్జాలు దౌర్జన్యాలు అవినీతి తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కడప జిల్లా బద్దివేలు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నేషనల్ యూత్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఇవాళ మనం 2014 నుంచి చూస్తున్నాం, తర్వాత 2019 ఈ కుటుంబ పాలన వల్ల, ప్రాంతీయ పార్టీల కుటుంబ పాలన వల్ల ఇట్లాగే జయరాములు గారు చెప్పినట్లు ఒకే కుటుంబం పరిపాలన, అవినీతి, భూ కబ్జాలు ఇవి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది మనం 2019 నుంచి కూడా పూర్తిగా మర్చిపోయాం. రాజకీయాల్లో పూర్తిగా నైతిక విలువలు అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఒక నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, మరి ఇవాళ ప్రశ్నించేవాళ్ళు లేరు అనేటువంటి ఒక భావనతో రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. నియంత, అవినీతి తప్ప అభివృద్ధి అనేటువంటిది లేకుండా ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకెళ్ళినటువంటి విషయం మీకు తెలుసు. రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా దారుణంగా తయారైంది. ఏ పని చేయాలన్నా కూడా కనీసం ప్రభుత్వాన్ని నమ్మి ఒక కాంట్రాక్టర్ కూడా ఒక పని చేయడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి విధంగా ప్రభుత్వం క్రెడిబిలిటీ పోగొట్టుకున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇంత దారుణంగా ఎప్పుడు, నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇంత దారుణంగా ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ నేను ఈ బద్దివేలు నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను, మీ మంచి నాయకుణ్ణి అయినటువంటి సురేష్ని మీరు ఎన్నుకోండి. నేను కొన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు స్థానికంగా సమస్యలు చెప్పారు, రోడ్లు బాగలేదని. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు, ఇవాళ రాష్ట్రంలో ఏ పని జరుగుతున్నా కూడా ప్రతి పనికి కూడా కేంద్ర నిధులతోనే జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఆర్ఈజేఎస్ నుంచి కూడా ఎక్కువ మరి గ్రామాల్లో అభివృద్ధి చేయాల్సింది పోనిచ్చి ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి వాళ్ళ గ్రామాల్లో ఏమీ అభివృద్ధి జరగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము చూడటం జరిగింది. ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడాలంటే ఈ కుటుంబ పాలన, అవినీతి పాలన, భూ కబ్జా పాలన నుంచి బయటపడాలి అని అంటే మరి నరేంద్ర మోదీ